హైదరాబాద్ కార్పొరేటర్స్ క్రికెట్ లీగ్ లో సిటీలోని ఆయా కార్పొరేటర్స్ డివిజన్లలోని లోకల్ ప్లేయర్స్ తో పాటు రంజీ ప్లేయర్స్ సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమలో టాలెంట్ బయట పెట్టడానికి ఇదొక చక్కని వేదిక అంటున్నారు. దివంగత నేత జి వెంకటస్వామి జ్ఞాపకార్థం హెచ్సిసిఎల్ ను కండక్ట్ చేస్తూ తమకి ప్రోత్సాహం అందించేందుకు విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు రావడం సంతోషంగా ఉందంటున్నారు. హెచ్సిసిఎల్లో ఏఎస్ రావు నగర్, రెడ్ హిల్స్ జట్లు దూసుకువెళ్తున్నాయి. లీగ్ లో వరుస విజయాలతో ముందంజలో ఉన్న ఈ రెండు జట్లు క్వార్టర్స్ లోకి అడుగుపెట్టాయి. సిటీ శివార్లలో సిఎన్ఆర్ గ్రౌండ్స్ లో ఈ లీగ్ మ్యాచ్లు ఉత్సాహంగా జరుగుతున్నాయి. వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వారి జట్లలోని ప్లేయర్స్ ని దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారు. మేము ఈ హైదరాబాద్ కార్పొరేటర్స్ క్రికెట్ లీగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి మేము ముందుకొచ్చాము. ఎందుకంటే ఇలాంటి స్పోర్ట్స్ అనేటివి మన నేషనల్ వైడ్గా కూడా ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తోంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్ జరపడం అనేది చాలా గొప్ప విషయం. మా టీం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ విశాఖ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ లో మొదటిసారి కండక్ట్ చేస్తున్న ఈ లీగ్ ని విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్షిప్ తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయన్నారు ఆర్గనైజర్స్. ప్లేయర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బండ్లగూడలోని సిఎన్ఆర్ కు చెందిన 4 గ్రౌండ్స్ లో మ్యాచ్ లు నిర్వహిస్తున్నామన్నారు. హెచ్సిసిఎల్ హైదరాబాద్ కార్పొరేటర్స్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో డిసెంబర్ 5 నుంచి ప్రారంభించినాము. నవంబర్ 30 రోజు ఎల్బి స్టేడియంలో మొదటిసారిగా స్టార్ట్ చేసి వివేక్ సార్ వాళ్ళు ఇంకా అందరు కార్పొరేటర్స్ ఒక జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి ఆడడం జరిగింది. డిసెంబర్ 22 రోజు ఫైనల్స్ ఎల్బి స్టేడియంలో పెట్టడం కుదురుతుంది. విశాఖ ఇండస్ట్రీస్ ఇంకా వివేక్ సార్, వినోద్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి దీనికి మొత్తం స్పాన్సరింగ్ చేస్తున్నారు. కాక జి వెంకటస్వామి సార్ మెమోరియల్ కప్ లెక్క సెకండ్ యానివర్సరీ పేరు మీద ఆయనకు డెడికేట్ చేయడం జరుగుతుంది. కాక మెమోరియల్ టోర్నమెంట్ 5 నుంచి మొదలైందండి. సిఎన్ఆర్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు 4 మ్యాచ్లు చొప్పున జరుగుతున్నవి. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ ని వెలికి తీసి అలానే దాన్ని హెచ్సిఏకి ఇంట్రడ్యూస్ చేయడం కొరకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఇవాల్టి లీగ్ మ్యాచ్ లో కుర్మాగూడ టీం పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఏఎస్ రావు నగర్ జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఏఎస్ రావు జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక 152 రన్స్ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కుర్మాగూడ టీం ప్రత్యర్థి బౌలింగ్ కి తట్టుకోలేక 105 రన్స్ కే ఆల్అౌట్ అయి లీగ్ లో నుంచి వైదొలిగింది.